ناظرین آپ دیکھ رہے ہیں کرائم ٹائم نیوز، میں ہوں آپ کا دوست خیدر خان بیورو چیف کرائم ٹائم نیوز۔ ہر طرح کی خبر سے جڑے رہنے کے لیے ہمارے چینل کو لائک کریں، سبسکرائب کریں اور دیکھتے رہیے کرائم ٹائم نیوز۔ మా ఏరియాకు వచ్చినప్పుడు మేము అతనితో దిగడం జరిగింది. అదేవిధంగా మేజర్ జనరల్స్తో పాటు కూడా అతను ఉన్నట్లుగా అన్ని రకాలుగా చేసి పబ్లిక్ని ఈజీగా చీట్ చేయడం జరుగుతుంది. అతను ఎంత ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ అతను బేకార్ రవిశంకర్ అనేటటువంటి ఒక వ్యక్తి. చాలా మంది అన్ఎంప్లాయీస్ నుంచి జాబ్స్ ఇప్పిస్తానని, రైల్వేస్ లో, ఆర్ఆర్బిస్ లో, వీటన్నింటిలో, బ్యాంక్స్ లో జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి దాని మీద కూడా మనకి ఎఫ్ఆర్ఓస్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. అదే అంటే రిటైర్ అయిన వాళ్ళతో చేయొచ్చు, లోయర్ ర్యాంక్ లో ఇంటరాక్షన్ లో చాలా మందితో తెలుస్తుంది. ప్లస్ నెట్ లో కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉంది కదా. మనకి దగ్గర 10 to 11 కేసెస్ దాకా రిపోర్ట్ అయింది. మరి ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్ తర్వాత వి మే కమ్ అక్రాస్ ఫ్యూ కేసెస్ ఆల్సో. సో ఇప్పుడు కూడా మేము ఈ నిఘా పెట్టేటటువంటి క్రమంలోనే మొన్న జార్ఖండ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ దీని మీద వాచ్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ చేసేటటువంటి క్రమంలో మనకి డిపార్ట్ ఇన్ఫర్మేషన్ మీద అతను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇతను వెస్ట్ గోదావరిలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత 1 or 2 జాబ్స్కి ట్రై చేశాడు కూడా. ఈలోపు ఇతను ఆ ట్రావెల్స్లో పనిచేసేటప్పుడు ప్లస్ ఒక హెచ్ఓడి దగ్గర పనిచేసేటప్పుడు థెఫ్ట్ చేయడం వల్ల ఎస్బీ ఎంక్వైరీలో ఇతనికి జాబ్ రాకుండా పోయింది. ఆ తర్వాత నుంచి కూడా ఇక దీన్నే ఒక యూనిఫామ్లో అడ్డు పెట్టుకొని ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. మ్యారేజ్ అవ్వలేదు అంటే ఇతను కంటిన్యూస్గా ఒకే అసోసియేట్స్ని అయితే మెయింటైన్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ని బట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని
ఇతను ఈజీగా కంట్రోల్లోకి తీసుకుంటాడు, వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేస్తాడు. సో దానిలో భాగంగానే కొంతమంది ఒకళ్ళిద్దరు లోయర్ ర్యాంక్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీస్ పోలీస్ ర్యాంక్స్ కానీ మిలిటరీ ర్యాంక్స్ కానీ, ఎందుకంటే అక్కడ యూనిఫామ్ ఎలా ఉంటుంది, వాళ్ళు అతను జోలికి వెళ్లకుండా చూడటం జరిగింది. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చీటింగ్. వెపన్స్ ప్రొక్యూర్ చేశారని చెప్పాము. జార్ఖండ్లో వెపన్స్ ప్రొక్యూర్ చేసిన తర్వాత రీసెంట్గా లాస్ట్ మంత్లో ఇక్కడికి సంబంధించినటువంటి, షీఈజ్ నేటివ్ ఆఫ్ కాకినాడ అండ్ రిసైడింగ్ ఎట్ హైదరాబాద్, ఈమెకి నేను పోలీస్ ఆఫీసర్ని మీకు మంచి వెహికల్స్ ఇప్పిస్తాను, నాకు చాలా ఆఫ్ రేట్కే కన్సెషన్కి వస్తాయి అనేటటువంటి నెపంతో ఆమెను కన్విన్స్ చేసి ఢిల్లీకి వెళ్దామని చెప్పి ఒక 9 లాక్స్ దాకా తీసుకొని ఆమెతో జార్ఖండ్ వరకు వెళ్ళి అక్కడ లాడ్జ్లో ఒక 2 డేస్ ఉండి ఆమెను చీట్ చేసి ఒక 9 లాక్స్ తీసుకొని ఆమెకి ఇవ్వకుండా వచ్చేశారు. సో ఆ తర్వాత వాళ్ళు జార్ఖండ్ పోలీసుని అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంటర్న్ మన తెలంగాణ పోలీసుని కూడా అప్రోచ్ చేయాలి, ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసరు ఒక లేడీని ఇట్లా జార్ఖండ్కి తీసుకొచ్చి చీట్ చేయడం జరిగిందని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మేము ఇంట్రాగేషన్ చేస్తున్న క్రమంలోనే ఈ ఇష్యూలు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదే ఈ అఫెన్స్ కూడా అతనే చేయడం జరిగింది. అంటే మనం ఎప్పుడు కూడా ఇతని ఎంఓ ఎలా ఉంటుందంటే పబ్లిక్లో కానీ అన్ని చోట్ల కూడా అబ్జర్వ్ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా తనకు అనుగుణంగా తీసుకుంటాడు. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇతను అంటే ఎవరైతే ఇతనితో ఇంటరాక్షన్లోకి వెళ్ళారో వాళ్ళు అడిగినప్పుడు కూడా, మీరు ఐపీఎస్ ట్రైనింగ్ చేసినప్పుడు డైరెక్టర్ ఎవరు, ఎన్పిఏ డైరెక్టర్ అన్నా, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ గురించి, వీళ్ళందరి గురించి కూడా ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా చెప్తారు. ప్లస్ ఈజ్ టెక్నికల్లీ కూడా చాలా సౌండ్ ఉన్నాడు. అతనికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ, ఐడి కార్డ్స్ తయారు చేయడం కానీ, లేకపోతే అదర్ గవర్నమెంట్ ఐడీస్ తయారు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ ఉన్నాడు. అతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ వెపన్స్ అనేవి ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది జార్ఖండ్ నుంచి. ఈ వెపన్స్ ప్రొక్యూర్ చేసిన తర్వాత వాటితో బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది, డ్రై ప్రాక్టీస్ కానీ లైవ్ ప్రాక్టీస్ కానీ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఊర్లోకి వెళ్ళి ఒక సెక్స్ వర్కర్ను కూడా, నేను పోలీస్ ఆఫీసర్ని మీకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ నాకు తెలిసినవి అని చెప్పి సెక్స్ వర్కర్ను కూడా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఒక గాంజా పెడ్లర్ను కూడా, మీ దగ్గర గాంజా ఉన్నట్టు మాకు పక్కా సమాచారం ఉందనేటటువంటి విషయంతో గాంజా పెడ్లర్ను కూడా అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని ఒక చోట ఇంట్రాగేట్ చేసి అతని నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బుని రికవరీ చేసుకోవడం జరిగింది. ఇది ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి దిగడం జరిగింది. అదేవిధంగా మేజర్ జనరల్స్తో పాటు కూడా అతను ఉన్నట్లుగా అన్ని రకాలుగా చేసి పబ్లిక్ని ఈజీగా చీట్ చేయడం జరుగుతుంది. మీద చాలా కేసులు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నేరాలు చేయడంలో కొత్త పద్ధతుల్ని ఎన్నుకొని ఎప్పుడూ ప్రజల్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఇతనికి సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ మొత్తం మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం ఇతను ఒక ట్రావెల్ దగ్గర, ట్రావెల్ కంపెనీలో పనిచేస్తూ అక్కడ ఒక వెహికల్ అఫెన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్ కూడా మీకు అక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. హౌస్ మొత్తాన్ని కూడా ఇతను డాక్యుమెంట్స్ అన్ని ఇతని పేరు మీదకి మార్చుకోవడం జరిగింది. మీరు ఎవరినైతే మోసం చేశారో వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఉపేక్షించరు అనేటటువంటి నెపంతో వాళ్ళని బాగా బెదిరించేసరికి వాళ్ళు ఇతనే సొల్యూషన్ అడగటం జరిగింది. దీనికి ఇతను పీక్స్లో మిమ్మల్ని మేము పోలీస్ ఎన్కౌంటర్ చేసినట్లు, మేము ప్రజలందరినీ నమ్మిస్తామని చెప్పి అతన్ని ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లుగా చేసి ఆ వీడియోస్ అన్నింటిని కూడా సర్క్యులేట్ చేసి వాళ్ళందరిని కూడా బిలీవ్ చేశారు. మీరు ఎవరికైతే మీరు ఎవరి చేతిలో మీరు మోసపోయారో వాళ్ళని పోలీస్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది అనేటటువంటి. చూడండి, అతన్ని ఎన్కౌంటర్ చేసినట్టు యాక్సిడెంట్ ఎట్లా, బికాజ్ ఆర్మీ మేజర్ ఆర్మీ కర్నల్ అంటే ఖచ్చితంగా హిందీ రావాలి కాబట్టి ఎవరికి అనుమానం రాకుండా నార్త్ ఇండియన్ హిందీ యాక్సెంట్ కూడా చాలా చక్కగా మాట్లాడతాడు. అసలు మనకి రియల్గా మిలిటరీ ఆఫీసర్తోనే మనం ఇంటరాక్ట్ అవుతున్నామా అన్నట్లుగా ఉంటుంది. సో ఇంత నోటోరియస్ క్రిమినల్ని పట్టుకోవడంలో చాలా చక్కని ప్రతిభ కనపరిచినటువంటి మన ఎస్ఓటీ డీసీపీ రషీద్ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ నారాయణ గారికి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏసీపీ మన రఘు, ఎస్హెచ్ఓ మాదాపూర్ తిరుపతి, ఎస్హెచ్ఓ ఎస్ఓటీ శంషాబాద్ సత్యనారాయణ, వీళ్ళందరినీ కూడా మేము సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇతనికి 14 జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి, అన్ని పోలీస్ రిలేటెడ్ జీమెయిల్ అకౌంట్స్. సో ఎవరికి కూడా అనుమానం రాదు అతని మీద.
మీడియా క్లారిఫికేషన్ బయటకు వెళ్ళిన తర్వాత నిఘా పెట్టలేదు. అదే అందుకనే కదా ఇంట్రెస్టెడ్, ఇప్పుడు మనం ఇక్కడ నిఘా పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాడు, తర్వాత జార్ఖండ్ వెళ్తున్నాడు. సో మనకి కంటిన్యూస్గా అక్కడ ఏపీలో ఉంటున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు, జార్ఖండ్ ఉండటం వల్ల కొన్నిసార్లు స్కిప్ అవుతున్నారు. సో అందుకని ఈసారి చాలా పకడ్బందీగా ఇంకెప్పటికీ కూడా మనకి మరలా ఫర్దర్ అఫెన్సెస్ చేయకుండా ఉండడానికి ఎలా విధంగా కన్విక్షన్ తీసుకురావాలనే దాని మీద కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ఇతనికి లాంగ్ పనిష్మెంట్ పడేటట్టు చూస్తాం.